లైక్ ప్రామాణిక నానే వచ్చేసి కృష్ణరామాన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో ఇచ్చే చిన్న చిన్న హింట్లు కావచ్చు. సో లేకపోతే అబద్ధాలు ఆడతారనమాట. సో ఇంటర్వెల్ ముందు నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది, కామెడీ కావచ్చు లేకపోతే ఎమోషన్స్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, నరేష్ యాక్టింగ్, రోహిణి యాక్టింగ్, నాని యాక్టింగ్, నజరి యాక్టింగ్, ఇంకా అనుభవ ప్రవేశం కూడా ఉంది మూవీలో వచ్చేసి. సో అంతా చాలా బాగుంది. ఎస్పెషల్లీ చిరంజీవి గారి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అనమాట, లైక్ నాని వచ్చేసి చిన్నప్పుడు. సో ఆ రెఫరెన్సెస్ అయితే చాలా బాగుంది మూవీలో వచ్చేసి. అంటే బాగుంది చిన్న మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ యాక్చువల్ కొంచెం స్టోరీలో కొంచెం లేట్గా దిగుతారు, కొంచెం లెత్ ఎక్కువైనట్లు మనకు అనిపిస్తుంది. ఒక ఫస్ట్ హాఫ్ ఒక 10 మినిట్స్ స్ట్రీమ్ చేసింటే పర్వాలేదు. సో అది విషయము. సో బాగుంది, నాని యాక్టింగ్ బాగుంది. మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ ఏంటంటే రెండు సూపర్ సీన్స్ ఉన్నాయన్నమాట. ఒక ఏంటంటే ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది అనమాట, లైక్ బ్రాహ్మణ్ కదా లైక్ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో చిన్న చిన్న హింట్లు అన్ని ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళ ప్లానింగ్ ఆ స్క్రీన్ ప్లే అంతా. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది, ఇద్దరు పేరెంట్స్ కలుసుకున్నప్పుడు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య చెప్ప ఆ మీటింగ్ లో జనరేట్ అయ్యే ఫన్ కానీ ఆ సెకండ్ హాఫ్ లో సూపర్ ఉంటుంది. అంటే సినిమా ల్యాగ్ ఉందని అంటున్నారు ఏంటి? ఏం నచ్చింది మేడం మూవీలో? నజీరా యాక్టింగ్ ఎలా ఉంది మేడం? కామెడీ ఉందా మేడం మూవీలో? హైలైట్స్ ఏంటి మేడం మూవీలో? మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ కామెడీ అన్న, కామెడీ ట్రాక్, స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లే ఉంది, కామెడీ ట్రాక్. 3 అవర్స్ ఫుల్ గా నవ్వుకున్నాం, చాలా బాగుంది, నదిరిపోయింది నవ్వుకున్నాం. 3 అవర్స్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ నవ్వుకున్నాం. నాన్నగారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుందండి, ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ అని చెప్పారు. ఇది ఇంకా నెక్స్ట్ మనకు అదుర్స్ లాగా ఏంటి, అదుర్స్లో ఎన్టీఆర్ లాగా ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ చాలా బాగా పండించారు ఆయన, అదిరిపోయింది, చాలా బాగా చేశారు. ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పారు. మూవీ ఎలా ఉందన్నా? అన్నా ఏం చెప్పకుండా ఉంటే బాగుంటుంది అన్నయ్య. అంటే ఏంటంటే కథలు, కథలు ఫస్ట్ హాఫ్ అసలు కథలు, కథలు కథ అనేది కథలు లేదు. సెకండ్ హాఫ్ అంటే నాని ఉన్నంత సేపు కథ కలుగుతుంది, నజీర్ రాగానే కథ ఆగిపోతుంది, అలా అవ్వలేదు మాకు మూమెంట్. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 మినిట్స్ హైలైట్ అంటారు. మరి మూవీ ల్యాగ్ ఉందని అంటున్నారు? ల్యాగ్ వచ్చేసి ఎందుకు ల్యాగ్ అంటే అదే చెప్తున్నాం కదా, ఫస్ట్ హాఫ్లో నాని ఉన్నంత సేపు కథ ముందుకు వెళ్తుంది, నజీర్ రాగానే కథ స్లో అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. అంటే బాగాలేదు అంటున్నారు సినిమాను? బాగాలేదని మరి అట్లా అన్న, మరి అట్లా కెమిస్ట్రీ అన్న నైస్. ఓకే నాని గారు న్యాచురల్ యాక్షన్లో నజీర్ గారు ఆల్రెడీ ప్రూవ్ అంటారు, వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనపడుతుంటే ఓకే అనిపిస్తుంది కానీ బట్ స్టోరీ